నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రకృతి వెళ్ళలో కాసేపు. ఈరోజు పొలం వచ్చేసరికి ఇలాగ వాటర్ పోతున్నాయండి పైప్లోంచి. అదేంటో కరెంట్ లేదు కదా, వాటర్ ఎలా పోతున్నాయి మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ గుంత కూడా పడినట్టు అనిపించింది. అంటే అంత ఫోర్స్గా పోతున్నాయి అన్నమాట. కరెంట్ లేదు కదా, వాటర్ ఎందుకు ఇంతసేపు పోతున్నాయి, సరే పైపుల్లో ఉండే వాటర్ వస్తున్నాయేమో అనేసి చాలాసేపు చూశానండి. అయినా సరే మీరు చూస్తున్నారా, చాలా ఫోర్స్గా వస్తున్నాయి, అంతే లాగ్ దారి వస్తుందన్నమాట. ఎందుకు ఇంత వాటర్ వస్తున్నాయి అని అబ్జర్వ్ చేస్తే ఈయన చెప్పారండి, మేము పక్కన మిరపతోట వాళ్ళకి నీళ్ళు ఇచ్చామండి, వాళ్ళు వేసుకుంటున్నారనమాట పైకి. కరెంటు పోయినప్పుడు ఆ పైపుల్లో ఉండేవన్నీ కూడా ఇలాగ మన వైపు డౌన్ అనమాట, మన పొలం వైపు. అందుకనేసి దీంట్లోంచి ఎక్కువ వాటర్ కరెంటు పోయినా సరే వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ పువ్వులండి. ఈ క్యారెట్ పువ్వుల మీద గత రెండు వీడియోలుగా డిస్కషన్ జరుగుతూనే ఉంది కదండి, చాలామంది చాలా రకాలుగా కామెంట్స్లో పెడుతున్నారు. నేనైతే ఇది 100% క్యారెట్ పువ్వే అని నమ్ముతున్నానండి. కాకపోతే ఎందుకు 100% ఇది క్యారెట్ పువ్వే అని చెప్పలేకపోతున్నానంటే, చాలామంది ఎంతో కాన్ఫిడెంట్గా ఇది 100% సోంపు పువ్వే అక్క అనేసి కామెంట్స్లో పెట్టారు. అంతే కాన్ఫిడెంట్గా చాలామంది ఇది క్యారెట్ పువ్వే అక్క, క్యారెట్ పువ్వు వచ్చాక క్యారెట్ పోతుంది, క్యారెట్ అనేది ఉండదు, విత్తనాలు వస్తాయి అనేసి కొంతమంది పెట్టారండి. అండ్ ఇంకొంతమంది అయితే అసలు ఇది క్యారెట్ పువ్వు కాదు, సోంపు పువ్వు కాదు, రెండూ కాదు, వేరేదేదో అనేసి పెట్టారు. అండ్ ఇంకొంతమంది ఏం పెట్టారంటే గాజర్గడ్డ అని పెట్టారండి. గాజర్గడ్డ అంటే ఏంటంటే, మనకి క్యారెట్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో వస్తుంది కదండి, ఈ గాజర్గడ్డకి రెడ్ కలర్లో వస్తుందంట, సో అది ఆ చెట్టు అనేసి పెట్టారనమాట. నాకైతే 100% నమ్మకం అండి ఇది క్యారెట్ చెట్టే అనేసి. కానీ మీరు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నప్పుడు ఆహా కాదు అని తోసిపుచ్చలేను, అంటే మీ మాటను తీసి పాడేలేను. సో అందుకనేసి వెయిట్ చేద్దామండి. సో ఇది ఏం చెట్టు అనేది ఇంకొన్ని రోజుల్లో తెలుస్తుంది. సో నేనైతే క్యారెటే అనుకుంటున్నాను. అండ్ తర్వాత ఈ ఫ్లవర్స్ చూసారా, ఇంతకుముందు ఆ పక్కన ఉన్నాయి చూసారా, అలాగే చిన్నగా ఉండేవి, కానీ దాంట్లో ఉండే ఫ్లవర్స్ అన్నీ ఇలా పెద్ద పెద్దగా అయిపోయి ఒక బంచ్ లాగా అసలు ఎంత అందంగా ఉన్నాయండి, తెల్లగా ఒక్కొక్కటి. ఆ ఒక్కొక్క రౌండ్లోని ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో, చిన్న చిన్న ఫ్లవర్స్ కొంచెం జూమ్ చేసి ఉంటే మీకు కనిపించేదేమో, చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి అసలు భలే తెల్లగా భలే అందంగా ఉన్నాయండి. సో చూద్దాం ఏం చెట్టో. సో ఇది చూసిన తర్వాత, ఆ ఫ్లవర్ చూసిన తర్వాత చాలా ఆనందం వేసిందండి. ఆ తర్వాత పక్కనే ఉన్న ఆవాలు కూడా చూశాను. ఎస్, మొన్న మీరు చెప్పినట్టు ఇవి ఎండిపోయేదాకా చెట్టుకే ఉంచాలండి. ఇది కొంచెం ఎండిపోయినట్టు అనిపించింది, అయినా ఆవాలు అవుతాయో లేదో అని చూశాను. దీంట్లోనైతే ఆవాలు నల్లగా లేవు కానీ ఎర్రగా ఉన్నాయండి, అంటే ఇంకొంచెం ఎండాలేమో, ఇంకొంచెం ఎండిన తర్వాత నల్లగా అవుతాయేమో మరి. ఇదిగో చూసారా, ఇది 100% ఆవాలు చెట్టే, 100% చెట్టుకే ఎండిన తర్వాత మాత్రమే దీన్ని హార్వెస్ట్ చేయాలన్నమాట. ఇదిగో ఆవాలు, ఈ ఆవాలు 4 నోట్లో వేసుకున్నానండి. ఏమనిపించిందంటే మనకి ఆవకాయలోని ఆవ పిండి కలుపుతాం కదండి, సో ఆ ఫ్లేవరు ఈ కొన్ని గింజల్లోనే తెలిసినాయి అన్నమాట, అంత బాగా తెలిసింది, అంత మంచి, అంటే ఫ్రెష్గా కోసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది భలే తెలిసిందండి. అసలు ఆవ పిండిలానే ఉంది, అంటే మన ఆవకాయలో కలిపే పిండిలానే, ఈ 4 గింజలకే తెలిసింది. ఇవైతే ఆవాలు. ఈసారి ఇంకొంచెం ఎక్కువ వేద్దామండి ఆవాల చెట్లు, ఇంకొంచెం ఎక్కువ వేద్దాం, ఎందుకంటే బాగా వస్తున్నాయి మన పొలంలోని, మన నేలకి బాగా వస్తున్నాయి. ఇంకొన్ని ఆవాలు వేసి 1 కేజీ ఆవాలు అయ్యేదాకా అన్న పాస్తే బాగుంటాయి. అండ్ తర్వాత ఆ పొలంలోని దోసకాయలు వేసాం కానండి, దోసకాయలు చాలా దూరంగా వేసామండి, అందుకనేసి వాటికి వాటర్ పెట్టలేకపోతున్నాము, అందుకని చిన్న చిన్న కాయలు కాస్తున్నాయి, ఎప్పటి నుంచో అంతే ఉన్నాయి. ఆ తర్వాత ఇవి వచ్చేసి మల్బారీ కాయలు అనమాట, ఇవి కొంచెం పండుతుంటుంటే ఏవో తినేస్తున్నాయండి. సో ఈసారి నేను వచ్చేసరికి అసలు ఒక్కటన్నా ఉంటుందా లేదా అనేసి ఆ ఎర్రగా ఉండేవి కోసుకొని తిన్నాను. కొంచెం లైట్ పులుపుగా ఉంది కాబట్టి, కానీ బాగున్నాయి. ఇవి నల్లగా అయ్యేదాకా ఉంటాయో లేదో డౌట్ అండి, అది కూడా మనం రెగ్యులర్గా వెళ్ళాం కదా, ఎప్పుడో వెళ్తాము, ఆ టైంకి ఉంటాయో లేదో, కాయక కాసింది అనేసి 1, 2, 3 తిన్నాను. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఇంకా పీగించేద్దాం, క్లీన్ చేసేద్దాం అనేసి ఈ బెండకాయలు విత్తనాల కోసమని తీసేస్తున్నానండి. ఇక్కడ బెండకాయ మొక్కలు పాపం రామసుబ్బయ్య వేశాడే కానీ అస్సలు కోసుకోలేదండి, ఒక్క బెండకాయ కూడా కోసుకోలేదు. ఏంటంటే ఎప్పుడో వస్తామా మేము, వచ్చేసరికి ఏమో అవి ముదిరిపోయి ఉంటాయా, రామసుబ్బయ్య కూడా ఈ పనుల్లో పడి కోసుకోలేనట్టుంది. వీటివి ఏ కాయలు అసలు కోసుకోలేదు, అప్పుడు ఎప్పుడో 2 కోసుకున్నట్టున్నాను, ఇంకంతే. ఇంకందుకనేసి విత్తనాల కోసం కాయలు అయితే తీసాను. అండ్ తర్వాత ఇది వచ్చేసి
కారబంతండి ఎర్రగా పోస్తాయి కదా ఆ పువ్వులు అన్నమాట. పోయిన సంవత్సరం అయితే విపరీతంగా పూసినాయండి, కానీ ఈ సంవత్సరం అంతగా పూయలేదండి. మరి ఎందుకు పూయలేదో కానీ చాలా తొందరగా కూడా వెళ్ళిపోయినాయి అన్నమాట. సో అందుకనేసి ఇంకా వాటి విత్తనాలు కూడా తీసాను. పోయిన సంవత్సరం అయితే చాలా బాగా వచ్చినాయి. అండ్ ఇది వచ్చేసి మునగ. మునగ అయితే విపరీతంగా పూత పెట్టిందండి. అసలు ఈ పూతను చూస్తుంటుంటే నేను ఊహించుకున్నాను అనమాట, అబ్బా ఇవన్నీ కాయలు అయిపోతాయి, అసలు ఎన్ని కాయలు వస్తాయి అనుకున్నాను. సో ఒకేసారి వస్తాయండి, వచ్చిన కాయలన్నీ ఒకేసారి వస్తాయన్నమాట. ఒక వారంలోనే అన్నీ కోసేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ముదిరిపోతాయి. సో బాగా పూత పెట్టుంది, ఇంకా టైం పడుతుంది కాయ అవ్వడానికి, ఇంకా టైం పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కాస్మోస్, ఇవి కూడా విత్తనాలు తీసుకున్నానండి. సో వీటి విత్తనాలు కూడా అంటే ఏ పువ్వులు ఏం కలరు అనేది ఇవి ఐడియా లేదండి. అంటే అన్ని రకరకాలుగా మొక్కలు ఉన్నాయి కదండి, వాటిలో అన్నిట్లోని కూడా సరే ఏవైతే ఏమైందిలే అనేసి మొత్తం అన్నీ కూడా విత్తనాలు అన్నీ కలిపేసి తీసుకున్నాను. సో ఈ కాస్మోస్ విత్తనాలు ఆ పక్కన ఉన్నాయి కదా, రెడ్ కలర్వి పింక్ కలర్వి, సో వాటిలన్నిటివి కూడా అన్ని రకాలు కూడా కలిపేసి తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూసారా ఇవి శంఖం పూలు అండి. శంఖం పూల్లో కూడా మనం వేసిన దాంట్లో వైట్ కలర్ ఉంది, డబుల్ శంఖం ఉంది, సింగిల్ది శంఖం పూలు ఆ కలర్ ఉంటుంది చూసారా, టీ పెట్టుకుంటారు ఆ కలర్ గుర్తు రావట్లేదు, ఆ కలర్ కూడా అన్ని కలర్స్ కలిసిపోయి ఉన్నాయండి. సో అందుకనేసి చాలా ఎక్కువ కోసాను శంఖం పూలు విత్తనాలు అయితే. ఆ తర్వాత ఇదేమో నేతి బీరకాయ పాదండి. సో ఇక్కడ చూస్తున్నారా ఎన్ని బీరకాయలు ఎండిపోయినాయో, ఇంకా కోసుకొని 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 ఇంకా తిని 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 ఇంటి దగ్గర వాళ్ళందరికీ ఇచ్చి ఇంక వదిలేసామండి. పాదు పీకేసిన తర్వాత ఇంక ఇవన్నీ కూడా ఎండిపోయినాయి అన్నమాట. సో ఎండిపోయిన వాటిల్లో కూడా ఒకటి బాగున్నది చూసుకొని ఒకటి తీసానండి, అంటే విత్తనాల కోసము. ఇంతకుముందు ఒకటి తీసాను, అది వేరే నేతి బీర, ఇది వేరే నేతి బీర. సో ఈ నేతి బీరది కూడా ఒకటి తీద్దామనేసి ఒకటైతే తీసి దాంట్లో విత్తనాలు అయితే తీసాను. నెక్స్ట్ ఇది వచ్చేసి పారిజాతం చెట్టు అండి. వీటి విత్తనాలు కూడా సేవ్ చేశాను. మీరు అనుకోవచ్చు ఈ విత్తనాలు కూడా ఇవి ఎక్కడ పడితే అక్కడ మనకు దొరుకుతాయి కదా, ఎక్కడంటే అక్కడ, ఇవన్నీ ఎందుకు ఇంత ఇన్ని ఎందుకు సేవ్ చేసుకుంటున్నారు అని అనుకుంటారేమో. ఫస్ట్లో నేను పారిజాతం చెట్టు వెయ్యాలి అన్నప్పుడు ఆ విత్తనం కోసం ఎంతమందిని అడిగానోనండి, ఎవరి దగ్గర లేదన్నారు. కానీ ఈ చెట్టుకు చూసారా అసలు ఎన్ని విత్తనాలు ఉన్నాయో, కోసే కొద్ది వస్తానే ఉన్నాయి. సరే ఎవరన్నా ఇట్లాగా ఎవరన్నా లేని వాళ్ళు అంటే విత్తనాలు దొరకని వాళ్ళు అడిగిన వాళ్ళకి ఇద్దాము అనేసి చాలా ఎక్కువ కోసానండి. సో విత్తనాలన్నీ కోసి స్టోర్ చేశాను. మనం అనుకుంటాం కానీ అంటే చెట్టు వచ్చిన తర్వాత అనిపిస్తుంది ఓ అమ్మా ఇన్ని విత్తనాలు వచ్చినాయా అనేసి, కానీ ఆ చెట్టు వేయడానికి ఉపయోగపడే ఒక్క విత్తనం గురించి చాలా కష్టపడాల్సి వచ్చింది అప్పట్లోనైతే నేను. సో అందుకనే చాలా విత్తనాలు అయితే తీసానండి. ఎవరన్నా నన్ను అడిగినప్పుడు ఆహా అది లేదు అనకుండా వాళ్ళకి విత్తనాలు ఇవ్వాలి అనేసి విత్తనాలన్నీ కోసానన్నమాట. ఇదిగో చూడండి అన్నీ కలిపేసానండి. సో విత్తనాలన్నీ కలిసిపోయి ఉన్నాయి, ఇవన్నీ ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత సపరేట్ చేశాను. ఇవేమో నేతి బీరకాయ విత్తనాలండి, చూడండి ఎన్ని వచ్చినాయో, ఒక్క కాయలోనే అసలు ఎన్ని విత్తనాలు వచ్చినాయోనండి. ఈ విత్తనాలు సేవ్ చేశాను, అలాగే ఆ పీచ్ కూడా దాచుకున్నానండి. ఆ పీచు స్క్రబ్బర్ లాగా ఉపయోగపడుతుందండి, అంటే దాని పేరు సోఫా అనో ఏదో ఉంటుంది, నాకు కరెక్ట్గా నేమైతే తెలియదండి. అమెజాన్లో దీన్ని అమ్ముతారండి, సో మనకైతే ఫ్రీ, సో అందుకనే దీన్ని కూడా దాచుకున్నాను. తర్వాత పండు మిరపకాయలు కోసుకున్నానండి. పండు మిరపకాయలు పచ్చడి చేసి మీకు చూపించాలనేసి, ఇంతకుముందు ఒకసారి ఇలాగే కోస్తే మీకు చూపించడం కుదరలేదు కదా, ఈసారి ఖచ్చితంగా చూపించాలి అనేసి మళ్ళీ పండు మిరపకాయలు కోసాను. ఇంతకుముందు ఫస్ట్ వచ్చిన చెట్లకే పండు మిరపకాయలు వచ్చినాయి అని చెప్పాను కదా, ఈసారి మాత్రం మొత్తం మిగతా చెట్లన్నిటికీ కూడా పండు మిరపకాయలు వచ్చినాయండి. ఇంకా కొన్ని రోజుల్లో ఈ పచ్చిమిరపకాయలు ఇంకా అస్సలు ఉండవండి, మొత్తం అంతా కూడా పండు మిరపకాయలు అయిపోతాయి. సో ఈ పచ్చడి అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. సో పండు మిరపకాయలు కోసుకున్న తర్వాత కొన్ని టమాటకాయలు కూడా కోసుకున్నానండి. ఆ తర్వాత ఇదేమో నల్లేరు కాడలు, ఈ లేతగా ఉంటే అవి కూడా నలుగు కోసుకున్నాను. పచ్చళ్ళలో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, అండ్ జొన్న రొట్టెలు సజ్జ రొట్టెల్లో వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. అసలు భలే అదో రకమైన రుచి వస్తుంది అన్నమాట సజ్జ రొట్టెల్లో వేసుకుంటే. సో అందుకని లేతగా ఉన్నాయి కదా అనేసి ఒక నాలుగు కాడలు కోసుకున్నాను. తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అత్తయ్య చేత పచ్చడి నూరిద్దాం అనుకున్నాను, కానీ మేము వెళ్ళేసరికి అత్తయ్యకి కాలు సడుగులోని నొప్పి వస్తుందంట, అంటే వేడి వల్ల వస్తుందో లేకపోతే ఏమన్నా పట్టుకొని నొప్పి వస్తుందో కానీ నొప్పి వస్తుందంట. మరి కాలు ఇదిలిచ్చలేకపోయారా అత్తయ్య అంటేను, అన్నీ చేశానమ్మా అయినా సరే తగ్గలేదు అన్నారు. సో అత్తయ్య అయితే చాలా బాగా నూరుతారండి పచ్చడి, కానీ ఇంకా అత్తయ్యకి బాగాలేదనేసరికి ఇంకా నూరించలేదు. పోనీ నేను నూరుదాము అత్తయ్య చెప్తుంటే నేను పచ్చడి నూరి చూపిద్దాం అనుకున్నాను, కానీ
సడన్గా తిరుపతి వెళ్తున్నాము అనేసి ఫోన్ వచ్చిందండి. తిరుపతి వెళ్దామనేసి అంటే ముందు రోజు అనుకున్నాము టికెట్స్ దొరికితే వెళ్ళాలి అనేసి. సో టికెట్స్ కన్ఫర్మ్ అయినాయి, తిరుపతి వెళ్ళాలి అనేసరికి ఇంకా గబా గబా ఇంకా బయలుదేరిపోయి కనిగిరి వెళ్దాం. తిరుపతి వెళ్ళిన వ్లాగ్ కూడా చిన్నగా షూట్ చేశానండి, అండ్ చాలా మంచి ప్లేసెస్ అయితే వెళ్ళాము, అవి కూడా మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. ఇవన్నీ కూడా ఇంకా తిరుపతి నుంచి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఓపెన్ చేశానండి, అదే సపరేట్ చేశాను. ఇంకా దేనిదాని పెడదాము అనేసి హడావిడిగా వెళ్ళిపోయామని చెప్పాను కదండి, అప్పుడు విడిగా ఒక ప్లేట్లో వేసేసి వదిలేశాను. ఇంకా తిరుపతి నుంచి వచ్చిన తర్వాత ఇవి సపరేట్ చేశాను. అండ్ బెండకాయ విత్తనాలు అలాగే శంఖం పూలు, ఇందా చెప్పినట్టు శంఖం పూల కోసం కూడా చాలామందిని అడిగానండి. అంటే చాలామంది ఇళ్లలో ఉంటాయి కానీ ఎవరి దగ్గర ఉంటాయి, ఎవరిని అడుగుదాము, మంచి పూలు అంటే కలర్స్ మంచి కలర్స్ ఉన్నవి కావాలి అంటే అవి కూడా విత్తనాలు సంపాదించడానికి చాలా టైమే పట్టింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే అన్నీ కలిసిపోయినాయి, తెలుపు డబల్ శంఖంవి అన్ని కలర్స్ కలిసిపోయి ఉన్నాయి. సో ఈసారి వేసినప్పుడు సపరేట్ సపరేట్గా తీయాలి. సో తర్వాత బెండకాయ విత్తనాలు, అవేమో శంఖం పూలువి, అవేమో ఎర్ర కారబంతి, పారిజాతం, అవేమో కాస్మోసు, ఇవేమో నేతిబీర విత్తనాలు. సో ఇవన్నీ కూడా సపరేట్ సపరేట్గా పొట్లాలు కట్టేసి దాని మీద పేరు రాసాను. అండ్ ఆ రోజే పచ్చడి కూడా చేసామండి. ఆ రోజుకి కొంచెం వడిలిపోయినట్టు అయిపోయినాయి పండుమిరపకాయలు. అంటే తిరుపతి వెళ్ళే ముందు రోజు తీసుకొచ్చాను కదండి, ఆ రోజుకి కొంచెం వడిలినాయి, అయినా పర్వాలేదు. సో మా షరీఫా చేస్తాను అంటే తను పచ్చళ్ళు చాలా బాగా చేస్తుంది, అసలు ప్రతి కూర కూడా చాలా బాగా చేస్తారు. సో అందుకనేసి షరీఫా చేస్తుంటే నేను వీడియో షూట్ చేశాను అనమాట. అండ్ చాలా బాగుంటుందండి పండుమిరపకాయలు. ఇంక ఈ సీజన్లో తప్పితే మళ్ళీ దొరకవు, ఒకసారి ఖచ్చితంగా దొరికినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ అయితే ఆయిల్ వేసి దాంట్లో పండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకున్నాము, దాని తర్వాత టమాటాలు వేసాము, దాని తర్వాత చింతపండు. చింతపండు కొంచెం ఎక్కువే పడుతుందండి, అంటే మనం తినే కారాన్ని బట్టి అనుకోండి. పండుమిరపకాయలు ఎక్కువ వేసాం కాబట్టి చింతపండు కూడా ఎక్కువ వేసుకున్నాము. అండ్ కరివేపాకు అలాగే జీలకర్ర కొత్తిమీర అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము. ఇది ఎక్కువ బాగా ఫ్రై చేసుకుంటేనేమో తాళింపు వేసుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెం పచ్చి పచ్చిగా ఫ్రై చేసుకొని కొంచెం అట్లా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా తాళింపు వేసుకోవాలి. మనం ఆల్రెడీ పండుమిరపకాయలని కూడా బాగా ఫ్రై చేసుకున్నాం, టమాటాలని ఫ్రై చేసుకున్నాం, అన్నీ కూడా ఫ్రై అయినాయి కదా, బాగా ఫ్రై అయినాయి కాబట్టి వీటిని పోపు అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు పోపు వేసుకోవాలి అనుకుంటే జస్ట్ అన్నీ ఒకేసారి వేసేసి జస్ట్ ఒక్క సెగన ఉడికిస్తే సరిపోతుంది. సో ఫస్ట్ అయితే పండుమిరపకాయలు వేసేసుకొని దంచేసుకున్నాను. అదే 2 రోజులు అయిందని చెప్పాను కదండి, తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత దంచుతున్నాం కదా, అందుకని పండుమిరపకాయల్లో కొంచెం నీరు అనేది తగ్గిందనమాట. సో అందుకని ఇలా వక్కలు వక్కలు ఉంది. ఇంకా ఫ్రెష్గా కోసుకున్నవి అయితే చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది అనమాట. సో దాంట్లోనే చింతపండు ఫస్ట్ పండుమిరపకాయలు వేసుకొని ఉప్పు వేసుకొని దంచేసుకొని దాంట్లోనే ఫస్ట్ చింతపండు వేసి చింతపండు కూడా దీంట్లో బాగా కలిసిపోయేదాకా కలుపుకొని ఆ తర్వాత దీంట్లో టమాటాలు టమాటా గుజ్జు, కొత్తిమీర ఇంక ఇవన్నీ వేసేసుకోవడమే. సో దానికన్నా ముందు వెల్లుల్లిపాయలు కూడా, వెల్లుల్లిపాయలు బాగా మెత్తగా నలిగితే బాగుంటాయి. సో అందుకని వెల్లుల్లిపాయలు వేసేసుకొని ఆ తర్వాత ఈ టమాటా గుజ్జు ఇదంతా వేసేసుకొని నూరేసుకుంటే బాగుంటుందండి. అండ్ కొంచెం కారం ఎక్కువైంది అనిపిస్తే పోపు వేసుకుంటే బాగుంటుంది, ఇదన్నా పోపు వేసుకోవచ్చు తప్పేం లేదు, కాకపోతే కారం తగ్గిపోతుంది అనమాట. మనం ఒకసారి కారం చూసుకొని కారం ఎక్కువగా ఉంది అనిపిస్తే పోపు వేసుకుంటే సరిపోతుంది, కారం లేదు అనుకుంటే అలాగే తినేచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. 2-3 రోజులు ఉంటుందండి, ఏమి ఇబ్బంది లేదు, 2-3 రోజులు ఈజీగా ఉంటుంది. బయట పెట్టుకుంటే మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరికైనా పండుమిరపకాయలు దొరికితే ఇదే సీజన్ కదా, ఇంక మళ్ళీ దొరకవు, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లాస్ట్లో ఉల్లిపాయ, ఉల్లిపాయ కూడా ఇట్లా కచాబిచా దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. లాస్ట్లో కలుపుకునే కన్నా కూడా ఇలా రోట్లో వేసి దంచుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. దాన్ని మెల్లగా మెల్లగా ఏమన్నది తోడుతున్నాను రోట్లో నుంచి, ఇలాగే పెడతానండి కావాలంటే. నిజంగా చూడండి వీడియో, వద్దు నిజంగా మీ వాయిస్ పెడతాను. ఏమొద్దు మావు పెడతాలే షరీఫా. నెక్స్ట్ రోట్లోని పచ్చడిని నైస్గా తీసుకోవాలా? మామూలుగా తీయకూడదా షరీఫా? ఏమో మీరు ఎలా చెప్తారు నాకే తెలీదు. దీని ఇదిగోండి ఇలా వేస్తున్నాను,
రోట్లో పచ్చడి వేడి వేడి అన్నం వేసుకొని బాగా కొద్దిగా వేసుకొని తింటే ప్లేట్ అన్నం లాగించొచ్చు. ఏమనాలో ఇంకా ఇదే టైటిల్ పెడదాం షరీఫా. అది బాగా కనుక పచ్చడి నూరుకుంటే ప్లేట్ అన్నం తింటారు. ఏమనాలి దానికి? అంతే. దీనికి ఏమనాలి? అదే ఈ ఈ రెసిపీతో మనం అన్నం తింటే బోల్ అదే అని అంట కదా. పచ్చడి ఇది పల్లెటూరు స్టైల్ కాదు, షరీఫా స్టైల్ రోటి పచ్చడి. అది మా పచ్చడిని టేస్ట్ ఉందని అందరు అబ్బో చాలా బాగుందని అంటారు కదా, మా పచ్చడికి నేను దిష్టి తీస్తున్నాను. అది నోట్లో వేసుకోండి. వేసుకోనుక.